క్రమశిక్షణ కాపుదల కాపుదల అంటే ఏంటి మీకు ఒక చిన్న ఇమాజినరీ సీన్ చూపిస్తావు ఒక చెవుడు మోగ ఉన్నటువంటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు చూసుకోలేదు చెవుడు కదా వినబడదు నుంచి ఒక బండి వస్తుంది నువ్వు గమనించావు ఆ వ్యక్తి చముటోడని నీకు తెలుసు నువ్వేం చేసావు అంటే ఆ మనిషిని ఇలా తోసేసావు తోసేస్తే అవతలి గెలి పడిపోయాడు దెబ్బ తగిలింది ముక్కుకి ఆటలకి వాడు వెనక్కి తిరిగాయ్ ఎందుకు తోశాను నన్ను నేను తోసిన మాట నిజమే కానీ ఎందుకు తోశాను తెలుసా నేను తొయ్యకపోతే చచ్చుండేవాడివి నేను తోస్తే నీకు దెబ్బ తగిలింది నేను తొయ్యకపోతే చచ్చుండేవాడివి దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు తోస్తాడు ఎందుకు తోశాడు తెలుసా తొయ్యకపోతే చచ్చుండేవాళ్ళం మనం మన జీవితంలో కాపుదల కోసం దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఒక తుఫాను తీసుకొస్తాడు ఉదాహరణకి పౌలు జీవితంలో తుఫాను తెచ్చారు ముళ్ళు ఎందుకు ప్రభా ఈ ముళ్ళు నేను ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతున్నారు కరెక్టే కానీ ఈ ముళ్ళు నీకు మంచిది ఏ ఈ ముల్లు లేకపోతే రెండు సమస్యలు నువ్వే దేవుడు అనుకుంటారు ప్రజలు ఈ ముళ్ళు లేకపోతే రెండో సమస్య నాకు దేవుడు అవసరం లేదని నువ్వు అనుకుంటావు ఉప్పొంగిపోతావు అవునా సరే ప్రభా క్రమశిక్షణ కోసం దేవుడు తుఫాను తీసుకొస్తే కనికరాన్ని అడగాలి కాపుదల కోసం దేవుడు తుఫాను తీసుకొస్తే కృపను ఆశ్రయించాలి కృప ఐ నీడ్ గ్రేస్ దీన్ని తట్టుకోవడానికి